విద్యార్థులకు టాలెంట్ టెస్టులు నిర్వహించడం వల్లే వారిలోని ప్రతిభను మేధాశక్తిని గుర్తించడం జరుగుతుందని శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కనితి శ్రీరాములు, సిక్కోలు చేయూత సేవా సంఘ అధ్యక్షులు గోపీకృష్ణ, చింతాడ మున్సిపల్ హై స్కూల్ చైర్మన్ గుండా లోకేష్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస మున్సిపాలిటీ 7వ వార్డు చింతాడ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో హెచ్ఎం బోడేపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో చిక్కోని చేయూత సంఘం వారు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎస్వీఎస్ స్కూల్లో గణిత ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. సుమారు 280 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో ఉత్తమమైన ఫలితాలు సాధించిన 19 మంది విద్యార్థులకు ముఖ్య అతిథులు శ్రీరాములు, గోపీకృష్ణ, గుండాకృష్ణ మరియు చిక్కులు చేయూత సంఘ కార్యదర్శి టీవీ నాయుడు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇటువంటి ప్రతిభ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభను గుర్తించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే విద్యార్థులకు సన్మానం చేసి మెమొంటో నగదు బహుమతి శ్రీరామ యోజన సంఘం వారి ద్వారా అందజేయడం సంతోషదాయకంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జిల్లా అంతటా కాదు రాష్ట్రమంతటా చేస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎన్నైనా సరే మా స్కూల్ తరఫుని, మా గ్రామం తరఫుని మేము ఎప్పుడూ మా సహకారాలు అందిస్తామని ఈ యొక్క సేవా సంఘానికి కోరుచున్నాం. అలాగనే మా ఉపాధ్యాయులకు మరియు మా విద్యార్థులు పేరెంట్స్కి అందరికీ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మేము ప్రకారము శిక్షణాయుతంగా పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తూ మంచి కార్యక్రమం చేశారు. ఈ చిక్కోలు చేయూత సేవా సమితి వాళ్ళు చాలా కష్టపడి పనిచేయడమే కాకుండా వాళ్ళంతా డొనేట్ చేసుకొని మెరిటోరియస్ విద్యార్థులందరినీ మరికొంత మోటివేట్ చేస్తూ వాళ్ళని గౌరవిస్తూ చక్కగా ఎక్కువ ప్రైజ్లే అందజేశారు. ఇవన్నీ కాకుండా ఈ రామానుజం బర్త్డే సందర్భంగా ఈ టాలెంట్ టెస్ట్ని కండక్ట్ చేయడము, ఆ మెరిట్ వచ్చిన వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా ఆ గుర్తి సిక్కోలు చేయూత సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించడం, దానికి 235 మంది విద్యార్థులు హాజరవడం, 8, 9, 10 తరగతులకు మాత్రమే నిర్వహించినప్పటికీ కోవిడ్ మహమ్మారి భయం ఉన్న విద్యార్థులు మేము ఏ దశలో కూడా వెనకంజ వేయము అని చెప్పి ఉత్సాహంగా పాల్గొనడం, పార్టిసిపేట్ చేయడం, అదేవిధంగా చింతాడ ఉన్నత పాఠశాల ఆవరణలో బహుమతి ప్రదాన కార్యక్రమానికి కనితి శ్రీరాములు గారు మరి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన వెంటనే విచ్చేయడం, ఈ కార్యక్రమం